రామ కోటి రచించడం. ఇది ఒక అద్భుతమైన అంశం. చూడ్డానికి మూడు అక్షరాలే. రామనామంలో మహిమ మన ఎలుగు ప్రవచనాల్లో చెప్పుకుంటాం. మహిమ తెలిసేకే కాకుండా ఇవాటి నుంచే ప్రారంభించండి. శ్రీరామ ఈ మూడు అక్షరాలకు ఎంత శక్తి ఉన్నది. 7 కోట్ల మహామంత్రములు ఒక ఎత్తు, రామ అనే 2 అక్షరాలు ఒక ఎత్తు అని చెప్తోంది యజుర్వేదం. విశేషమైన అంశం. అంత అద్భుతమైనటువంటి ఆ 2 అక్షరాల రామనామం ఏదైతే ఉన్నదో దాని రామకోటిగా ఈ రోజు నుంచి రాసే పని చేయండి. ఇక్కడ రామనామానుకున్న శక్తి ఒక్క సమయంలో చెప్పడం జరుగుతుంది. అప్పుడు తెలుసుకుని అప్పుడు మొదలు పెట్టడం కాకుండా ఇప్పటి నుంచే మొదలు పెడితే అప్పుడు తెలుసుకుంటే మీ సంఖ్య పెరుగుతుంది. అందుకు చెప్పడం ఇక్కడ. అందుకు రామ అనే 2 అక్షరాలతో ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో. చరిత్రలో ఒక అంశం ఉన్నదండి. ఒక మహానుభావుడు మంచి వీరుడే, కానీ ఆయన మీదకి అనేక మంది శత్రువులు దాడికి వస్తారు. అప్పుడు ఆయన గురువు ఒక్క మాట చెప్తాడు, నువ్వు నిశ్చలంగా కూర్చొని గంటసేపు కదలకుండా శ్రీరామనామ జపంచే, ఇంకేమీ లేదు, కదలకుండా కూర్చొని గంట అంతే చాలు. మాటి మాటికి వాచి చూస్తూ రామనామం చేయక్కర్లేదండి. అలారం పెట్టుకోండి గంట తర్వాత. ఇప్పుడు అలారానికి ఏం కొదవా, పక్కన ఫోన్లు మూగుతూనే ఉంటూ ఉంటాయి. కనుక నేను దాంట్లోనే అలారం పెట్టుకోండి, కానీ ఫోన్ మాత్రం సైలెంట్లో పెట్టుకోండి. పెట్టుకుని గంట వరకు రామనామం చేయండి. శ్రీరామ 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 జయరామ జయ జయరామ. అలాగానే చేయగలిగితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చెప్పలేదు. ఆ మహానుభావుడైనటువంటి ఆ ఒక్క వీరుడు ఆ కొద్దిగా గంటసేపు జపం చేసి లేచాడు. చిత్రం ఏంటంటే ఆ ఒక్కడు అంతమంది దృష్టి లేని శత్రువుల్ని నిమిషాల మీద కొట్టగలిగాడు. అంత శక్తినిచ్చింది. దీన్ని బట్టి రామనామం చెప్పగానే యుద్ధానికి బయలుదేరమని కాదు, ఎవడికి ఎందులో ఏది రాణించాలన్నా రామనామం ఇవ్వగలదు. అందుకే చిన్నప్పటి నుంచి మీ పిల్లల చేత రామనామం చేయించగలిగితే వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఇంకా బాధపడక్కర్లేదు, వాళ్ళు బ్రతుకంతా రాముడే బాగు చేసుకుంటారు. తెలుసుకోండి, అంత శక్తివంతమైనది రామనామం.